ఈ రోజున జగన్ రాయి పడింది, రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతా ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా, రాష్ట్రానికి గాయం అవలా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా, గాయమైందట గాయం. ముప్పై ఉన్న బీసీల రిజర్వేషన్ని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 24 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేశావు, అది మర్చిపోకండి. పొద్దున చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇచ్చినారంటే ఎవరు, అదేంటి చిత్రమో, అదేంటి చిత్రమో. పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం, అంత హై సెక్యూరిటీ, సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అప్పుడు. సరే మనందరం ఏం చేశాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా, దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు, డబ్బున్నోడు, ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగట్టు మధ్యతరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా, మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు. మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు, అప్పుడు ఏమైపోయినాయి, అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడో, నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న, ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయిస్తుండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత, కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన
జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? విజయానికి మనమంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్నా సాగు నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి, ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరక్క? మీరే చెప్పండి, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టనారేసుకోవాలి అని, ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఈ బాబే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని NTRను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? అది ఈ బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే.
గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని, ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే.